వెల్కమ్ టు కీసుపిట్ట స్వప్న బ్లాగ్స్. చాలా రోజులు అవుతుందండి బ్లాగ్ పెట్టాక, ఎందుకంటే షూట్ టైంలో అసలు వీలు కావట్లేదు. ఏం చేద్దామా ఏం చేద్దామా అంటే మా మరదలు ఒక సలహా ఇచ్చింది. అది కెమెరా ముందు అటు సైడ్ ఉంది, నేను ఇటు సైడ్ ఉన్నా. మా అత్తమ్మని ఫ్రాంక్ కాల్ చేద్దామని చెప్పింది. ఇది ఎప్పుడో చెప్పింది పాపం. కాకపోతే నేనేమన్నా అంటే షూట్లో తను కూడా బిజీగా ఉంటుంది కదా, ఈ ఫ్రాంక్ చేసేసరికి షూట్ బాగా డిస్టర్బ్ అయిపోతారని చెప్పేసి సంక్రాంతి రోజు చేద్దాం అక్క అని చెప్పేసి మా మరదలు అంది. సో మేము కూడా ఆ రోజు అయితేనే ఇంటి దగ్గర ఫ్రీగా ఉంటుంది కదా అనేసి అనుకున్నాం. సో ఇవాళ సంక్రాంతి కదా, మా అత్తమ్మకి ఫోన్ చేసి ఫ్రాంక్ చేద్దాం. అత్తమ్మ అంటే ఎవరో అనుకున్నారు, ఎవరో కాదండి, ఆర్టిస్ట్ శ్రవంతి మా అత్తమ్మ. దానికి ఫోన్ చేసి మాట్లాడదాం. నా వాయిస్ అందరు గుర్తుపడతారు కాబట్టి, మా బామ్మర్ది పేరు సంజు, వీడి హెల్ప్ తీసుకుంటున్నా. వీడు ఎట్లా మూవ్ అవుతాడో అది ఎట్లా మూవ్ అవుతాడో చూద్దాం. రండి ఫోన్. హలో హలో, శ్రవంతి గారా అండి మాట్లాడేది? మీరు బాగా ఆర్టిస్ట్ చేస్తారు కదా అండి. మీ ఫ్యాన్ అండి. నా పేరా అండి? చెప్తాలేండి కానీ, మీరు రోజు గీత భవన్ దగ్గర నుంచి ఎద్దులు కానీ వస్తేనే వేరేందండి. మీరు వెళ్ళినప్పుడు అలా చూస్తున్నా. గేమ్స్ ఆడతలేమండి, మీ ఫ్యాన్ అండి. పేరు ఉందండి, సురేష్ అండి. మీరు నాకు తెలుసు కదండి, సెవెన్ పర్సెంట్ తోటి కాదండి. ఫ్యాన్స్ ని ఇట్లా హట్ చేస్తే ఎట్లా అండి? అయ్యో సారీ అండి. ఓకే అండి, హ్యాపీ పొంగల్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు న్యాచురల్ గా చేస్తారండి, మీరు అందరితో ఫ్రీగా మూవ్ అవుతారు. ఎక్కడున్నారండి? మీ ఇంట్లో ఉన్నారా అండి? నేను రోడ్ పైన ఉన్నాను. అవునండి, కాల్ చేద్దామని చేసిన అండి. లిఫ్ట్ చేస్తలేరు ఏంటండి, బిజీ ఉన్నారా అండి? అయ్యో అవును కదా అండి, అందుకే చాలాసార్లు కాల్ చేసిన. మీరు అంటే చాలా ఇష్టం అండి నాకు. ఇంకొకటి చెప్పాలని చేసిన అండి, ఈ అరిగిన అరిగిపించుకోకపోయినా మీరైతే బాగా తినండి అండి. ఎందుకంటే మీరు ముందే చాలా క్యూట్ ఉంటారు కదా అండి, న్యాచురల్ స్టార్ అండి. బాగా గారి మాట్లాడండి ఒక 2 మినిట్స్. ఫ్యాన్స్ ని ఇట్లా హగ్ చేస్తే ఎట్లా అండి? ఇప్పుడు ఎండ కొడుతుంది కదా అండి, బాగానే కొడుతుంది అండి. ఇప్పుడు ఎండ నిలబడ్డా, చింతలు వచ్చినా కూడా మాట్లాడుతున్నా అండి మీతో. ఏసీ యూజ్ చేస్తారా అండి? ఏం ఏసీ అండి మీది? బ్లూ స్టారా డైకినా? ఏసీ పంపించమంటారా అండి? మంచిది ఒక బ్రాండ్ పంపించండి. ఓకే అండి, 2 టన్ కావాలా, 1.5 టన్ అయినా ఏం కావాలి? మేము వచ్చేసి పత్తిపాకలో ఉంటామండి. మీ వీడియోస్ డైలీ చూస్తానంటే మీ సబ్స్క్రైబర్ మీ ఛానల్. ARS క్రియేషన్స్ తిరుగుతలే అండి, తాయినా అండి. అంత మత్తులు ఉన్నా ఏం అర్థం అవుతుంది? ఏం కాదండి, ఒక 2 మినిట్స్ మాట్లాడండి. ఐ లవ్ యూ అండి శ్రవంతి గారు, మీరు అంటే చాలా ఇష్టం అండి. వేకెన్సీ ఎందుకండి? అంటే ఎంతమంది ఏమైందండి? గొంతులో గరగర ఉందా? స్ట్రెప్సిల్స్ వేసుకోండి అండి, స్ట్రెప్సిల్స్ వేసుకోండి అండి. సిరప్స్ పంపిస్తామండి, ఆగండి ఒక నిమిషం. అయ్యో ఐ లవ్ యూ అండి శ్రవంతి గారు. ఎందుకండి మీరు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేసిన 3 అకౌంట్స్ ఉన్నాయి, 3 అకౌంట్స్కి మెసేజ్ పెట్టినా రిప్లైనే ఇస్తుంది. అదే అండి, బ్లాక్ అయినా నాకు తెలియదు అండి. కొంచెం రీప్లై ఇవ్వండి, పత్తిపాక సురేష్ అని ఉంటుంది నాది ఇన్స్టాగ్రామ్లో, రీప్లై అండి. లవ్ యూ అండి శ్రవంతి గారు. వేకెన్సీ ఎందుకు లేదండి? మీకు పెళ్ళైందా అండి? కానీ పెళ్ళి అన్నట్టే ఉన్నారు కదండి మీరు,
పెళ్లి కానట్టే ఉన్నారు, చెబ్బి చెబ్బి ఉన్నారు. ఎందుకండి అడిగా బయటకు వచ్చిన మళ్ళా లోపలి పోనీయండి. ఎందుకండి లవ్ యూ అండి సవంతి గారు అని నవ్వుతారేండి అండి, రిప్లై ఇవ్వండి ఫ్యాన్స్. థ్యాంక్ యూ కాదండి, లవ్ యూ టూ చెప్పండి. ఈ జన్మకి చాలు ఇక చచ్చిపోతాయి. ఎందుకు తెలియండి అండి, మీరు వచ్చేవారికి నా పానం పెట్టారు. నువ్వే వస్తావు అనుకుంటే మళ్ళీ ఫ్రెండ్స్ ఎందుకండి, మీరు లావట్టుకోయే అంత శక్తి ఉన్నది మీకు, మీరు లావట్టుకోయే అంత శక్తి ఉన్నది మీకు అంటున్నా. అవునండి, కానీ పేగులు బయటకు వెళ్తాయి అండి మీరు తొక్కితే. అదే అండి, మీరు తొక్కితే ఆయన పేగులు బయటకు వెళ్తాయి అండి. అసలే బక్కపాడం నాది అంతే అండి, కానీ హాస్పిటల్కి వచ్చి చూస్తారు కదా అండి. ఎప్పుడు కలుద్దామండి, ఎప్పుడు కలుద్దాం? ఎందుకండి ఎందుకండి, గీత భవన్కి వచ్చినప్పుడు అన్న కొంచెం మాట్లాడండి, కాల్ చేస్తా అప్పుడు. వర్క్ చేస్తా అండి, గీత భవన్లో మేనేజర్ నేనే అండి. అప్పుడప్పుడు అప్పుడప్పుడు మీరు దోశ తినండి, ఎందుకంటే మీకు దోశలు బాగా ఇష్టం కదా అండి. దోశలు ఉన్న వడలు తినండి, అదే మీకు దోశ అని అంటే ఇష్టం అని నాకు తెలుసు, అందుకే దోశ తినండి. ఆనియన్ దోశ, మసాలా దోశ, పన్నీర్ దోశ, ఏ దోశ కావాలండి మీకు? మరి నాకు కొన్ని పంపించచ్చు కదండి, అందుకే గట్లు ఉన్నారు కదా అది లడ్డు లడ్డు. కానీ మీరు మస్తు ఉంటారా అండి, మేము పెడతలేం కానీ అంటున్నా అండి. అయ్యో ఫ్యాన్స్ అట్లా హట్ చేస్తారా అండి, నన్ను మ్యారేజ్ చేసుకోండి అండి, నేను ఇంకా మంచిగా లడ్డుకు లడ్డు చేస్తాను అండి. ఎందుకండి, అయ్యో ఎందుకండి అట్లా అంటారు, మ్యారేజ్ చేసుకోరా అండి. సావంతి గారు లవ్ యూ అండి, మిస్ యూ అండి. అయ్యో ఓకే అని అంటారు ఏందండి, మిస్ యూ టూ చెప్పరా అండి. ఎందుకండి, అయ్యో చెప్పండి కదా సవంతి గారు లవ్ యూ. థ్యాంక్ యూ కాదండి, మా మీకు నిజంగానే పెళ్ళి అయిందా అండి? లేదండి, మీకు మ్యారేజ్ అయిందా నిజంగానే అవద్దని చెప్తున్నాను. ముగ్గురు పిల్లలా అండి, అట్లా లేరు కదండి మరి మీరు. మీరు మీరు కూడా హాస్టల్లోనే ఉంటారా అండి? మీరు కూడా హాస్టల్లోనే ఉంటారా? ఆస్ట్రేలియాలో ఉంటారా? సౌత్ ఆఫ్రికా. అరే సేమ్ అట్లనే ఉన్నారు కదా అండి సౌత్ ఆఫ్రికా. అందుకే అండి, నేను యుఎస్ యుఎస్ అబ్బాయి లెక్కున్నా, మీరు నైజీరియా లెక్కున్నా. కానీ మీరు బ్లాక్ ఉన్నా కానీ నల్ల బంగారం లెక్కుంటారు తెలుసా అండి? ఇంత అది ఎవర్ గ్రీన్ అని అండి, కలర్ షేడ్ కాదు అది, మాదంటే ఎండకపోతే షేడ్ అవుతుంది కానీ మీరు షేడ్ కాదు. అదే అండి, మీరు కలర్ షేడ్గా అయితే మాది అవుతుంది కానీ మీది కాదు. అందుకే అండి మీరు అంటే చాలా ఇష్టం అండి, లవ్ యూ అండి సవంతి గారు. మా పక్కన ఎవరు లేరండి, మా పక్కన పత్తి పాక ఉన్నారండి. ధర్మారం లేదు, రుద్రారం ఉన్నారు. ఏమో అండి భూమిరెడ్డిపల్లి అనగా మీరే అనగానే వింటున్నాం మరి. మేము ఎక్కువ తిరగమానండి, మీ ఛానల్స్ చూసుకుంటూ ఉంటాం, మీ షార్ట్ ఫిలిమ్స్, మీ ఇన్స్టా రీల్స్ పెట్టినా అండి. చూడండి పత్తిపాక సురేష్ అని ఉంటుంది, చూడండి పత్తిపాక సురేష్ @gmail.com @gmail.com అని ఉంటుంది. రీల్స్లో పెట్టినా అండి, చూడండి ఎన్నిటికి లైక్స్ కొడుతున్నా అసలు, మీరు చూసి వదిలేస్తుండ్రు. నీ నెంబర్ ఎంతో తిప్పలాడి అనుకున్నా అండి, ఎవరో ఇచ్చారు లేండి ఎందుకండి. కానీ లవ్ యూ అండి, మీ నల్ల బంగారానికి మీరు అంటే బాగా ఇష్టం అండి నాకు.
ఎందుకండి? డైరెక్ట్ డైరెక్ట్ చూపిస్తాండి మామూలుగా. ఎట్లా చూస్తారండి? వాట్సాప్ లేదండి మాకు, డబ్బా ఫోనే ఇది. మీరన్నా కొనిస్తారా అనుకుంటే మీరు కొనిచ్చేటట్లేరు కదండి. మీ డబ్బులకే మీరు దిననీకే పైసలు సరిపోని ఎత్తులు ఉన్నాయి, మాకేం కొనిస్తారా? రోజు షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నా అండి, ఇక పైసలు అయితే కొని ఎత్తే ఏమవుతుంది? ఆ పైసలు అన్నీ ఏం చెప్తారు అసలు? ఏం పూజ అండి? శుద్ర పూజనా? అంటే ఇట్లా కూడా చేస్తారా అండి మీరు? అమ్మమ్మ నాకు భయం అవుతుందండి. రాత్రిపూట కలర్లో రారు కదండి మీరు? రాత్రిపూట కలర్లు అప్పే రాలి కానీ భయపడి ఒకటి. శుద్ర పూజలు చేయకండి, మీకే మళ్ళా అవకాశాలు వెళ్ళిపోతాయి. లవ్ యూ అండి. పెళ్ళి చేసుకుంటారా అండి నన్ను? పెళ్ళి చేసుకుంటారా? ఎందుకండి? పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా అండి మిమ్మల్ని. ఎండ పడనీయ, ఎందుకంటే మీరు అసలుకి బ్లాక్ ఉన్నారు. మీ పైన ఎండ పడనీయ, కాలు తినుకుంటూ కూర్చోలేక అంతే. అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకొస్తా అండి, జ్యూస్లు ఫ్రూట్స్. మళ్ళీ మీరు నల్ల బంగారాన్ని తెల్ల బంగారం చేసేస్తా. ఎందుకండి? అంతేనా అండి? లవ్ యూ అండి. అయ్యో ఇప్పుడు డల్ ఉన్నారు ఏందండి? షూట్లో ఆమాం చేస్తారు, ఇక్కడేమో ఇట్లా మాట్లాడుతున్నారు. ఏం వంట చేస్తుందండి? చికెనా, మటనా, గొడ్డు కూరనా, పల్లికూరనా? వడలా? మీరే వడలు లెక్కున్నారు, మళ్ళీ వడలు లెక్కి వడలు తింటే ఎట్లా అండి? నాకు కూడా ఇష్టమే అండి వడలు, నా కోసం కూడా వేయే కదా అండి. ఇప్పుడు రావాలా అండి? అవునండి. పత్తి పాకలండి? మీ ఊరు తెలుసుకుంటా అండి, నెంబర్ తెలుసుకుంటా, మీ ఊరు తెలుసుకున్నా అండి. చేస్తా అండి, ఇప్పుడు రమ్మని రాండి. మీ ఊరికి అండి? తెలుసుకుంటా అండి. ఆడుకుంటారా అండి మిమ్మల్ని? అరే ఎట్లా అండి మీరు శ్రవంతి గారు ఇట్లా చేస్తారు? మీరు అంత ఛాన్స్ ఎవరికి ఇయ్యరు కానీ మాకు తెలియదా అండి? మీరు చాలా ఫాస్ట్ అండి. ఎందుకండి? 2 నిమిషాలు ఉంటా. ఎవరికి వేస్తుంది అంటారు చూద్దాం. ఎవరినో లైన్ లో తీసుకుంటుంది చెప్పండి. శ్రవంతి చేయనండి, మీ ఫ్యాన్ అంటే ఎట్లుంటదండి, అభిమానం అండి మీరు అంటే చాలా. లవ్ యూ అండి. కాన్ఫిడెన్స్ కాల్ ఎవరికి తీసుకున్నారండి? కాన్ఫిడెన్స్ కాల్ ఎవరికి పెట్టారండి? కానీ మీరంటే చాలా ఇష్టం అండి. మీరు ఎవరికి పెట్టుకున్నా నాకు నో ప్రాబ్లం అండి, నేను ఎవరికి భయపడనండి. తగ్గేదే లేదండి మీరు, మీ విషయంలో తగ్గేదే లేదు మీరు అంటే. బంగారం లవ్ యూ, నల్ల బంగారం. ఎందుకండి? ఎందుకండి? సారీ అండి, క్యూట్ బంగారం లవ్ యూ. ఏ మీ అత్తమ్మ అద్దా అండి, మీరు కావాలి మీ అత్తమ్మని వెళ్తారు ఏంటండి?
చెప్పినా అండి పత్తిపాక సురేష్ అండి. మీరు కావాలంటే మీ అత్తమ్మని పిలుస్తారే అండి. పోసుకుంటే రాండి. పోసుకుంటే రాండి. మీరే ఎందుకండి పోసుకున్నారు? ఉప్పు ఉప్పేది కాడి. ఉప్పు మీరు అయితే ఉప్పు కాదు కారం కూడా కరెక్ట్గా ఉంటుంది. ఉప్పు పెట్టుకుంటులా అండి మోకానికి? ఏ నేను ఆల్రెడీ కారము పసుపు అన్నీ పెట్టుకున్నా అండి. మీరు ఉప్పు పెట్టుకున్నారా అంటే మరి ఇట్లా తేమ అంత తీసేస్తుంది ఉప్పు. నేను నవ్వుకుంటే మాట్లాడుతున్నా అండి. నా మాటనే అంత అండి. జలుబు అయిందా అండి శ్రావంతి గారు? జలుబు అయింది. జలుబు కాదా అండి? మన ఇద్దరం ఆవిరి పడదామా అండి? ఆవిరి పడదామా మన ఇద్దరం? ఆవిరి పడదామా అంటే ఆ అంటే అండి. ఒక నశించిందంటే ఏం చెప్తారు అండి? పత్తిపాక కత్తరా ఇక్కడ వేసి మామూలుగా అసలు నేను ఏం చెప్పలేదు. జస్ట్ ఏదో ఒకటి చేసి దాన్ని ప్లాన్ చేయాలి రా అని చెప్పిన. పాప మంచిగా అంటే మంచిగా దూసుకుపోయింది వీడు. బుక్ అయింది అది. వీడియో రిలీజ్ అయ్యేంత వరకు దానికి చెప్పాను అత్తమ్మకు. థింక్ చేస్తూ ఉంటుంది ఎవరో కావాలని ఆడుకుంటారు అని. మనం అయితే తెలియదు. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు బ్లాగ్సే పెడుతున్నా కదా, ఎందుకు అత్తమ్మని ఆడుకోవాలని చిన్న అనిపించింది. కాబట్టి అందరూ లైక్ చేసి సపోర్ట్ని మాత్రం అందించండి ప్లీజ్. దానికి గదితో